మనమందరం చెప్తాం ఉస్మాన్ యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాత గాచింది. 107 సంవత్సరాల జన్మదినం నిన్న చేసుకున్నానని చెప్పుకున్న వీసీ ప్రముఖ గెస్ట్ పిలిచిండు కదా, ఈ యొక్క యూనివర్సిటీలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించండి, ఈ యొక్క యూనివర్సిటీలో అంగు ఆర్భాటాలతోటి 107 సంవత్సరాల జన్మదినం జరుపుకునేందుకని విద్యార్థులకు అంత ప్రశ్నిస్తుంది. అయ్యా, మీ ఇంట్లో ఉన్నారు కుటుంబాలు, మీ ఇంట్లో ఉన్నారు ఆడపిల్లలు, మీ ఇంట్లో ఆడపిల్లలకు ఒక తీరు, ఈరోజు ఉస్మాన్ జిల్లా ఆడపిల్లలకు ఒక తీరా? వాళ్ళు పాపం మొరబెట్టుకుంటారు దాదాపు వారం రోజుల నుండి, అయ్యా సారు, అయ్యా మేడం, మాకు నీళ్ళు వస్తలేవు, మాకు మౌలిక వసతులైనా టాయిలెట్లు కూడా నీళ్ళు వస్తలేవు బరాబర్ అడిగితే వీళ్ళకు అహంకారం బలపెక్కి మదమెక్కి ఈరోజు ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా ఇక్కడ కళ్యాణ్ లక్ష్మణ్ మేడం లేడీస్ హాస్టల్ డైరెక్టర్ ఒక మహిళ ఉండి సాటి మహిళల యొక్క బాధ తెలుస్తుందంటే యావత్ మహిళా లోకం సిగ్గుపడాలి. ఏ విధంగా గింత ఘోరమా? ఈరోజు యూనివర్సిటీలో లక్షల లక్షల జీతాలు తీసుకొని విద్యార్థులకు భవిష్యత్తు ఇవ్వాల్సిన ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఇక వీజీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్న చీఫ్ వార్డర్ కావచ్చు, గర్ల్స్ హాస్టల్ డైరెక్టర్ కావచ్చు, రాత్రి పండుకోవడానికి కాదమ్మా మీకు, విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడానికి మీకు ఒక లేడీస్ హాస్టల్ డైరెక్టర్ గా ఇచ్చారు. కాబట్టి వెంటనే మేము ఒకటే మొరపెట్టుకున్నాం, వెంటనే మీరేమంటారు, ఇంజనీర్కి ఫోన్ చేసినా నేను, రిజిస్టర్ సార్కి ఫోన్ చేసినా, చీఫ్ వార్డర్కి ఫోన్ చేసినా, వీజీకి ఫోన్ చేసినా, రెండు ట్యాంకర్లు తెప్పిస్తున్నారని అప్పటి సార్ చెప్తారు. అరే బాయ్, ఈరోజు శాశ్వత పరిష్కారం కావాలి. ఈరోజు రెండు నిమిషాలకు అయిపోయి రెండు ట్యాంకర్లు అవసరం లేదు. యావత్ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా గడవాలో ఆ ట్యాంకర్లకు వచ్చు నీటి వసతి కల్పించాలి. కానీ ఈరోజు శాశ్వత పరిష్కారం దిశగా యూనివర్సిటీ విద్యార్థులకు లేడీస్ హాస్టల్కు పరిష్కారం చూపెట్టాలి. కానీ ఈరోజు ఏదో చేతులు తుడుకుందని ప్రవర్తిస్తున్నా ఈ యొక్క లేడీస్ హాస్టల్ డైరెక్టర్ వెంటనే రాజీనామా చేయాలి. మొన్ననే రాజీనామా చేయాలంటే ఏదో ఎక్స్టెండేషన్ పేరు మీద మళ్ళీ ఇచ్చారు. కాబట్టి వెంటనే ఒకటే డిమాండ్ చేస్తున్నాం, లేడీస్ హాస్టల్లో వెంటనే సరైన విధంగా శాశ్వత పరిష్కారం కోరుకున్నట్టు నీళ్ల సదుపాయాలు కల్పించాలి. ఈ యొక్క చాత కాని లేడీస్ హాస్టల్ డైరెక్టర్ రాజీనామా చేయాలి.